శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిపిస్తామని స్థానిక జూనియర్ కాలేజ్ ఆవరణంలో పగడ్బందీ ఏర్పాట్లు చేశామని పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ ఎల్ రామారావు తెలిపారు. ఈ మేరకు కమిషనర్ రామారావు మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు పాలకొండ నగర పంచాయతీ ఎన్నికలు కౌంటింగ్ కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి ప్రారంభించి రెండు రౌండ్లు కౌంటింగ్ ఉంటుందని 3 గంటల్లో ముగుస్తుందని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీసుల సహకారంతో పక్కాగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ప్రశాంతంగా జరగడానికి నగర పంచాయతీ తరపున మేము అన్ని చర్యలు తీసుకున్నాం. మన పాలకొండలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ కాలేజీలో ఈ కౌంటింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి రెండు హాల్స్ని మనం ఏర్పాటు చేస్తాం. హాల్ 1 అక్కడ 5 టేబుల్ని అలాగే హాల్ 2లో 4 టేబుల్స్ని కౌంటింగ్ వరకు మేము ఏర్పాటు చేస్తాం. అదే రకంగా రెండు రౌండ్స్లో 8 గంటలకి ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ 2-3 గంటల్లో పూర్తవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ కౌంటింగ్ సంబంధించి జిల్లా కలెక్టర్ వారు అలాగే జిల్లా ఎన్నికల అథారిటీ వారు ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు ఈ ప్రక్రియ అంతా కూడా మేము ఇప్పటికే పూర్తి చేసాం. ప్రశాంతంగా ఈ కౌంటింగ్ ప్రక్రియని పూర్తి చేయడానికి పోలీసు వారు వారితో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని పోలీసు వారు కూడా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వెబ్కాస్టింగ్లో జరుగుతుంది. 8 సిస్టమ్స్ని ల్యాప్టాప్లని ఇప్పటికే ఏర్పాటు చేసాం. అలాగే 8 కెమెరాలు కూడా ఉన్నాయి. ఈసరికే వెబ్కాస్టింగ్ కూడా ఇనిషియేట్ అయ్యింది. సక్రమంగా అంతా కూడా వర్క్ చేస్తుంది. అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో సాధ్యమైనంత తొందరగా ఈ కౌంటింగ్ పూర్తవడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. కాబట్టి రేపు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా అవకాశం లేకుండా పూర్తవుతుందని మేము భావిస్తున్నాం.